వెల్కమ్ బ్యాక్ టు మానిస్ ప్రైమ్ టైమ్ డిబేట్. ముప్పల సుబ్బారావు గారు, ఎట్రో డ్రగ్స్ మరియు జగన్మోహన్ రెడ్డి గారి కిట్ ప్రోకో కేసులో సిబిఐ దగ్గర ప్రాపర్ ఆధారాలు ఉన్నాయి, కంపల్సరీ కేసు నుండి డిశ్చార్జ్ చేయడం కుదరదు అంటని చెప్పి పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. మన హెట్రోఫార్మా ఫైల్ చేసినటువంటి ఒక డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేశారు, ఇంకో డిశ్చార్జ్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఎలా చూడాలి హెట్రోఫార్మా అంశం? ఒకటి, శ్రీశైలం గారు ఇందాక నేను చెప్పినట్టుగానే హెట్రో సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్లో సిబిఐ ఎంత స్టెబండ్గా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు అని చాలా స్పష్టంగా నిర్బంధంగా చెప్పిన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి సిబిఐ కూడా స్టెబండ్గా ఉండే బాటలో పయనిస్తుందని చెప్పడానికి ఈ ఎటురో కేసు ఒక ఉదాహరణ. అంతేకాకుండా శ్రీశైలం గారు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద 9 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, మొత్తం 20. అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 15 కేసులు ప్రభుత్వం గత ప్రభుత్వం మా మీద పెట్టిందని చెప్పేసి నా కేసులు తీసేశారు. దాంట్లో 11 కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అవి చట్ట విరుద్ధంగా తీసివేయబడ్డాయని చెప్పేసి సుమోటగా ఆ యొక్క పిటిషన్లో వాదన విన్నారు. ఇంకా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసిన 11 కేసులు రివ్యూ జరుగుతుంది. ఇది మీన్ వైల్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టు యొక్క అనుమతులు లేకుండా పాలకులు లేకుంటే ప్రజాప్రతినిధుల మీద కేసులు విత్డ్రా చేయడానికి లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ విత్డ్రా చేసుంటే దాని మీద సమీక్షించండి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి రెండో వైపున ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద కానివ్వండి, మంత్రుల మీద కానివ్వండి, దాదాపుగా 45 కేసులు విత్డ్రా చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో దాదాపుగా 15 కేసులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నవి. దాంట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనో లేదంటే వాస్తవాలు రాలేదను అలాగ క్లోజ్ చేసినటువంటి కేసులు. విచిత్రం ఏంటంటే ఎవరైతే ఫిర్యాదుదాడు ఉన్నాడో ఫిర్యాదుదాడికి కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా న్యాయస్థానాల్లో కేసులు రద్దు చేయించుకున్నారనేది హైకోర్టు దృష్టికి వచ్చిన అంశం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశారు, న్యాయమూర్తులు కూడా కొంతమందిని బదిలీ చేశారు. ఇప్పుడు అది విచారణ జరుగుతూ ఉంది, దాని మీద కూడా త్వరలో ఒక డెసిషన్ రాకపోతా ఉంది. ఇక్కడ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా చాలా కాలం నుంచి ఆయన పక్కన తప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనకి ఇచ్చినట్టు రెండోసారి శుక్రవారం, ప్రతి శుక్రవారం వెళ్ళాలని ఏదైతే మొదటి బెయిల్ కండిషన్ ఉందో ఆ కండిషన్ని రద్దు చేయమని చెప్పేసి కండిషన్ రిలాక్సేషన్ పిటిషన్ వేసినప్పుడు దాంట్లో ఆ రిలాక్స్ చేస్తూ ఒక కండిషన్ అయితే ఇచ్చింది, ఏంటంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్ లో మాత్రమే కోర్టును ఒప్పించి కోర్టుకు గైరాజరవుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని మాత్రం చాలా స్పష్టంగా దాంట్లో చెప్పింది. కాబట్టి ఆ కండిషన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన తెలివితేటలతోనో తన ప్లేయర్ల ద్వారానో దాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఓన్లీ బెయిల్ రద్దు పిటిషన్ ఒకటే కాదండి, దాంతోపాటు సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి, కా తస్వరం పరిష్కరించండి అని కూడా ఇంకో కండిషన్ ఉంది దాంట్లో బెయిల్ రద్దు పిటిషన్తో పాటుగా. కాబట్టి ఇప్పుడు దిగువ స్థాయి న్యాయస్థానం కూడా తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను గైడ్ లైన్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది దిగువ స్థాయి న్యాయస్థానం కూడా, సిబిఐ కోర్టు మీద కూడా. కాబట్టి ఈ రోజున ఇంకో విచిత్రం ఏంటంటే శ్రీశైలం గారు, 2012-2014 మధ్య కాలంలో ఈ సిబిఐ కేసులన్నింటిలో కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేసింది సిబిఐ. సిబిఐ దాఖలు చేసిన దాని మీద ఛార్జెస్ ముద్దాయిల మీద వాళ్ళ మీద ఏ సెక్షన్లు అప్లై అవుతాయో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంలో దాదాపుగా 9-10 సంవత్సరాలు జాప్యం జరిగింది. ఇలాంటి ఏ కేసుల్లో కూడా ఇంత జాప్యం జరగదు. కాబట్టి ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో సిబిఐ సత్వరంగా పరిష్కరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితులు వస్తాయనేది చాలా స్పష్టం. ఎంచేతంటే ఈడీ కేసులు వేరు, సిబిఐ కేసులు వేరు. వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు పాపం, ఈడీ కేసులు సిబిఐ, ఈడీ కనుక ముందు చేస్తే మాకు శిక్షలు పడతాయేమో, తర్వాత సిబిఐలో వేసేస్తారేమో, కాబట్టి
ముందు రెండు కలిపి జరపండి విచారణ, లేదా ముందు సిబిఐ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు వాదించుకున్నారు. దాన్ని కోర్టు దర్శించిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. శ్రీశైలం విద్యాసాగర్ గారు, భారతదేశ చరిత్రలో ఎట్రోఫార్మా అక్రమంగా నిల్వ చేసినటువంటి నోట్ల కట్టెలు మన చరిత్రలో ఎక్కడా తెలియవు. కొన్ని వందల కోట్ల రూపాయల నోట్ల కట్టెలు బయటపడ్డాయి. అదేవిధంగా విజయవాడలో కానివ్వండి, విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కానివ్వండి, కిట్ ప్రోకో పద్ధతులలో వందల ఎకరాల అలాట్మెంట్ అనేటటువంటిది ఎట్రోఫార్మా పొందింది. అయినా కానీ ఒక కంపెనీ సజావుగా తన వ్యాపారాలను ఎలా కొనసాగించవచ్చు? శ్రీశైలం గారు, ఆ రోజు ఐటీ దాడి జరిగినప్పుడు వీళ్ళు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల తక్కువ రెంట్కు ఉన్న ఫ్లాట్లు, ఎవరు జనసంచారం లేని చోట ఖాళీగా ఉన్న ఫ్లాట్లు రెంట్కు తీసుకొని బీరువాల్లో నోట్లకు కట్టలు దాచిపెట్టారు, లిక్విడ్ క్యాష్ దాచిపెట్టారు. వాటిని కౌంట్ చేయడానికి వందల కొద్ది మిషన్లు ఐటీ వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. లెక్క పెడితే కొన్ని వందల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ దొరికింది ఆ రోజు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అయినా అక్కడ బిరువాల్లో దాచిపెట్టే అంత అవసరం ఏముంది? అకౌంట్ ఫార్ ఎందుకు చేయలేదు? దాన్ని బ్యాంకులు ఎందుకు డిపాజిట్ చేయలేదు? కంపెనీ అకౌంట్ కింద ఎందుకు చూపించలేదు అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకు చూపించలేదు అంటే అక్రమ డబ్బు అక్రమంగా సంపాదించింది కాబట్టి దాన్ని ఎవరికీ తెలియని చోట, ఓల్డ్ సిటీలో అయితే మరీ జాగ్రత్తగా ఉంటారు, ఓల్డ్ సిటీ చుట్టుపక్కల ఉన్న చోట కొన్ని చోట్ల కూడా వాళ్ళు ఫ్లాట్లు తీసుకొని బీరువాలో డబ్బులు దాచిపెట్టారు. ఇలాగా ఒక హైదరాబాద్లోనే దాచిపెట్టారా, విజయవాడలో ఉందా, విశాఖపట్నంలో ఉందా, లేకపోతే బెంగళూరులోనా, ఎక్కడ అంటే ఇలాంటి ఫ్లాట్లు తీసుకొని హెట్రో సంస్థ ఈ కిట్ బ్రోక్తో సంపాదించిన డబ్బును ఎన్ని వందల వేల కోట్లు ఎక్కడెక్కడ ఈ దేశాలు దాటించింది, ఎన్ని వందల వేల కోట్లు ఈ భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో వాళ్లకు అనుబంధంగా పనిచేసే సంస్థలు కావచ్చు, లేదు అదే సంస్థకు ప్రధాన కార్యాలయాలు వేరే దేశంలో ఎక్కడైనా ఉంటే అనుబంధంగా ఉన్న చోట వాళ్ళు ఎంత డబ్బు పెట్టారనేది కూడా మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ ఈ డబ్బు ఎట్లా వచ్చింది వాళ్ళకి, ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే ఎటిరో సంస్థకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ప్రభుత్వానికి స్పెషల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని సంస్థలు అంటే ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, భూములు కానివ్వండి, ఇండస్ట్రీస్ ఇవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు దారాదత్తం చేశారు అన్నది కూడా ఇక్కడ ఏంటంటే, గతంలో జరిగిన చేసిన సహాయానికి గాను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, నడుస్తుంది, నడవనీయండి, దాంతోపాటు ఇంకెంత సంపాదించుకోగలం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్న తర్వాత ఇంకేమి చేయగలుగుతాం, ఇంకెంత సంపాదించుకోగలుగుతాం ప్రభుత్వం గురించి, కేసుల ప్రకారం కేసులు ఉంటాయి, 11-12 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కేసులు ట్రయల్కి రాలేదు, ఈలోపు పుణ్యకాలం కాస్త దాటిపోతుంది, కనీసము మా పిల్లల తరాలకు, వాళ్ళ ముత్తాతల తరాలకు కూడా సంపాదించేంత ఆస్తి సంపాదించేద్దాం, అవకాశం వచ్చింది దోచుకుందాం, లూటు చేద్దాం అనే ఉద్దేశంతో ఎటిరో సంస్థలో ఉన్నటువంటి కొంతమంది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పన్నాగం అని భూములు, గవర్నమెంట్ ప్రజల ఆస్తులు, ప్రభుత్వానికి రేపు ప్రజలకు పనికొచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఇంకోటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఏదైతే మొత్తం అంతా కూడా కుట్ర పని, వీళ్ళంతా ఆక్రమించడానికి కుట్రలో భాగంగా ఈ డబ్బులు ఎత్తిపెట్టారా, లేదు ఏ ఎటిరో సంస్థ ఒక డ్రగ్ తీసుకొచ్చింది ఈ మధ్యలో కోవిడ్ లో, ఆ డ్రగ్ ఎంత బ్లాక్ మార్కెట్ దేశం మొత్తం అంతా పోయిందో మీకు తెలుసు, అందులో ఏమన్నా సంస్థ ఏమైనా బ్లాక్ మార్కెట్ చేసిందా, ఆ డబ్బు ఏమైనా వందల వేల కోట్లు ఏమన్నా వీళ్ళ దగ్గర ఉందా అనేది కూడా మనం ఆలోచించాలా, ప్రజల ప్రాణాలతో ఏమైనా ఆడుకున్నారా, ప్రజల జీవితాలతో ఆడుకున్నారా, కోవిడ్ టైంలో ఒక డోస్ 6 ఇంజెక్షన్లు ఇచ్చారు హెట్రో కంపెనీకి సంబంధించారు ఏదో డ్రగ్ అది మర్చిపోయాను, ఇలాంటివన్నీ కూడా రెమిడిసివర్, ఆ రెమిడిసివర్ ఇంజెక్షన్లు ఏమన్నా స్వయంగా కంపెనీ ఏమైనా బ్లాక్ మార్కెట్ చేసిందా, కంపెనీని దాన్ని ఏమైనా ప్రోత్సహించిందా, సవాల మీద పేలాలు ఏమనుకున్న కంపెనీ ఏమన్నా హెడ్రో కంపెనీ ఏమన్నా ఈ రకంగా తయారు చేసిందా ఈ ప్లాన్, ఆ డబ్బా ఇదంతా తేలాలా, ఇవన్నీ తేలాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రజలు ఆస్తి, ఇవి హెడ్రో సంస్థ తీసుకోండి, వాళ్ళు ఏ కేసులో ఉన్నా సరే వాళ్ళ కేసులు అనేది దేని మీద ఆధారపడ్డాయి, భూముల మీద, కుడ్బ్రోకో మీదే కదండి, వాళ్ళంతా కూడా కంపెనీల మీద,
అక్రమంగా డబ్బు సంపాదించారని ఈ రకమైనటువంటి ఆరోపణలే కదా. ఆయనకు హెట్రో సంస్థ డ్రగ్ చైర్మన్ లేకపోతే ప్రెసిడెంట్ ఇంకోటి ఇంకోటి అందామా? ఆయన అందరూ ఏమంటారంటే చాలా సాఫ్ట్ అంటారు. ఆ సాఫ్ట్ మైండ్ వెనకాల ఉన్నటువంటి కుట్ర, ఆ సాఫ్ట్ మైండ్ వెనకాల ఉన్నటువంటి క్రిమినల్ ఇంటెన్షన్, దీన్ని బట్టి అర్థమవుతుంది. అంత సర్వీస్ చేసే మనిషో లేకపోతే అనుకుందాం అందరూ ఈ వైసీపీ ప్రభుత్వంలో హెట్రో డ్రగ్ చైర్మన్ చాలా మంచోడు, చాలా గొప్ప మనిషి, ఇంత సర్వీస్ చేశాడు అంత సర్వీస్ చేశాడు చెప్పి మాట్లాడతారు వీళ్ళంతా కూడా. అంత సర్వీస్ చేసినప్పుడు మరి డబ్బు ఎక్కడిది? ఐటీ శాఖకు ట్యాక్స్ కట్టకుండా ఎగరగొట్టాడు అంటే దాని అర్థం ఏంటి? అతను మంచి మనిషి కింద లెక్కనా? ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఎక్కడిది ఆ డబ్బు? ప్రభుత్వ ప్రజల ప్రజల మీద పడి ఈ భూములన్నీ ఎందుకు లాక్కుంటాడు ఆయన? ఆయన ఇంటెన్షన్ ఏంటి? ముప్పల సుబ్బారావు గారు ఇవన్నీ ఆలోచించాలి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా జగతి ఇన్ఫ్రాలోకి 1200 కోట్ల రూపాయల కిట్రోకోతోన్ పంపించినటువంటి ఉదాహరణలు కానివ్వండి, ఇలా 800 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఎలా ఉంటుంది సిబిఐలో వాదనలు ఎలా ఉండబోతాయి ఈ అంశం మీద? ఒకటి శ్రీశైలం గారు, ఇక్కడ 2 రకాల కేసులు ఉన్నాయి విషయాన్ని మనం గమనించాలి. ఒకటి సిబిఐ, 2 ఈడీ కేసులు. ఈడీ కేసుల్లో దాదాపుగా 95 నుంచి 98% వరకు కన్విక్షన్ రేట్ ఉంటుందనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఈడీ కేసుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది, వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క విచారణ జరుగుతాయి. కాబట్టి దాంట్లో నుంచి ముద్దాయి తప్పుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసుల్లోకి వచ్చేటప్పటికీ ఈడీ కేసుల్లో ఎవరి మీదైతే ఆరోపణ చేశారో ఆరోపణ చేసుకున్న వాళ్ళు మేము ఆ నేరం చేయలేదు అని నిరూపించుకోవాలి. సిబిఐ కేసుల్లోకి వచ్చేటప్పటికి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి కేసుని. కాబట్టి అక్కడ జగన్ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి మేము నేరం చేయలేదు బాబని. మరి ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఏ ఇండస్ట్రీలు లేకుండా సూట్ కేస్ కంపెనీలకి ఏ విధంగా ప్రభుత్వం పెట్టింది, ఆ యొక్క కంపెనీలకి ఏ విధంగా ప్రభుత్వం 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏ విధంగా ధారాదత్తం చేసింది, ఇవన్నీ కూడా రికార్డెడ్ గా కనపడేటువంటి అంశాలు. కాబట్టి కేసు విచారణ ప్రారంభమై పూర్తయ్యేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు జైలు గోడలో చూడవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దాంట్లో మగవాడేమీ లేదు, అందుకే వాళ్ళు కంగారు పడతా ఉన్నారు. అందుకే బాబు మాకు ఈడీ వద్ద ముందు సిబిఐ విచారణ జరపండి, సిబిఐ నుంచి కదా ఈడీ వచ్చింది అంటున్నారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అదేం కుదరదు, 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వేరు వేరు, ఈడీ ఇన్వెస్టిగేషన్ వేరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేరు, కాబట్టి అది ముందు ఇది ముందు అనేది క్వశ్చన్ లేదు. ఈడీ తన తాను విధంగా తాను విచారణ జరపవచ్చు అని చెప్పినతోనే వాళ్ళకు గొంతులో ఎలకాయబడింది. కాబట్టి ఒక భయం అయితే పాలకల్లో ఉంది, ఆ భయం నుంచే ఈ రోజున ప్రభుత్వ పాలన. ఎందుకంటే ఏది భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదు, ఒక ముద్దాయిల గ్రూపు రాష్ట్రాన్ని అన్ని సమస్యల్లో కలిపి పాలిస్తా ఉంది, వాళ్ళకి అత్యున్నత పదవులు ఇస్తా ఉంది, అత్యున్నత కాంట్రాక్ట్లు ఇస్తా ఉంది, ఆ ముద్దాయిలకే మొత్తం ఈ పాలన అంతా కూడా అప్పచెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. కాబట్టి ముద్దాయిల గ్రూపు అటు ఎగ్జిక్యూటివ్ కానీ ఇటు లెజిస్లేటివ్ కానీ రెండు కూడా కలిపి సైమిల్టేనియస్ గా పాలన కొనసాగించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏదేమైనప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఈడీ కేసుల్లో తప్పించుకోవడం ఆయన వల్ల కాని పని, డెఫినెట్ గా ఆయన చేయలేకపోతే. అందుకే ప్రత్యామ్నాయంగా తన భార్యను కూడా పాపం ఈ మధ్య కాలంలో గవర్నర్ గారి దగ్గరికి అధికంగా తీసుకెళ్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. విద్యాసాగర్ గారు, అంటే ఇప్పుడు ఎట్రోఫార్మాలో ఐటీకి ఐటీ డిపార్ట్మెంట్ రైడ్ చేసింది, 100 కోట్ల రూపాయలు సిజ్ చేసింది, ఎట్రోఫార్మా ఎండిపై క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటుందండి. ఫైనాన్షియల్ డైరెక్టర్స్ దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు చైర్మన్ వరకు మొత్తం అందరి మీద కేసులు ఫైల్ చేయాల్సిందే. ఐటీ రైడ్ చేసి పట్టుకున్న డబ్బు ఆ ఫైన్ కట్టాల్సిందే. ఆ ఫైన్ కట్టిన డబ్బు అది ఆ దొరికిన డబ్బు కంటే ఎన్ని రెట్లు ఫైన్ వేస్తారని చూడాలా మనం, దానికి లెక్కలు వాళ్ళు చూపించాలా. దాంతోపాటు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఒకటి నాకు తెలిసి జరుగుతోంది, రెండోది దాని మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరగచ్చు. అంత డబ్బు 100 కోట్లు దొరికిన తర్వాత ఆ ఈడీ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిందనుకోండి అన్ని మూలాలు బయటపడతాయి. ఇప్పుడు వీళ్ళు తెగించారు చెప్పాలంటే, ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు ఒక దొంగల ముఠ. ఆ కేసుల్లో 11 ఛార్జ్షీట్లు, ఇదొక 9, మొత్తం 11-20 కేసుల్లో ఉన్నటువంటి దొంగల ముఠ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలను
ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. ఈ వీళ్ళు ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని వేల కోట్ల అవినీతి చేయొచ్చు ప్లాన్ వేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే పోతాడు, మాకేం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికో 10 ఏళ్లకో బయట వస్తాడు, ప్రసంగం తర్వాత మాట్లాడదాం అని వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను తప్పించుకోలేను, 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో జైలుకు పోతాను నేను, ఆ 15 ఏళ్ళు నేను రాజ్యం నడపాలి అంటే నాకు డబ్బు కావాలా, భార్యను ప్రమోట్ చేసుకోవాలా, ప్రమోట్ చేసుకుని ఆమెను ముఖ్యమంత్రిని చేయాలా, కాబట్టి దానికి డబ్బు అవసరం అవుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత, అది మధ్యంలో కానివ్వండి, డిస్కో కానివ్వండి. సుబ్బారావు గారు థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు